భగవంతు నిధితునతో జగిత్యాల జిల్లా ముఖ్యంగా రాయచల్ మండల నిధితునతో వ్యవసాయకంగా అటు మత్స్య సంపద కోల్పోవటమే కానీ ఇక్కడ ఒక పాత్రికేయ సోదరుడు కూడా ఆయన విద్య నిర్వహణలో వరదలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోవటము తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని చెప్పడం తప్పదు. సరే ఈ లేనప్పటికీ తన భర్తలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయినటువంటి పాత్రికేయ సోదర కుటుంబాన్ని ఆదుకోవటం కొరకు ప్రభుత్వ పరంగా ఇంతవరకు ఏ విధమైనటువంటి యొక్క ఎక్స్క్రీజ ప్రతిబింట పడలేకపోవటం నిజంగా దురదృష్టం. అంటే సాధారణంగా పౌర నష్టం జరుగుతుంది, ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి యొక్క ఆర్థిక ప్యాకేజీని ప్రకటించేయటం సహజం. ఇక్కడ ఏదైతే ఒక పాత్రికేయ సోదరుడు అనే విద్య నిర్వహణలో అసలు పాయింట్ దాన్ని కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆ పాత్రికేయ సోదరుని కుటుంబాన్ని ఆదుకోవటాన్ని కొరకు ఒక 50 లక్షల రూపాయలు ప్రత్యేక ఆర్థిక సహాయం కల్పించాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ అంటే నా సుదీర్ఘ ప్రజా జీవితంలో ఇంత తీవ్రమైనటువంటి ఒక అంటే వరద ప్రభావంతో పంట నష్టపోయినటువంటి ఒక ఉదంతాన్ని ఎప్పుడు కూడా గమనించండి. ఇల్లు పూర్తిగా ఇల్లు అంటే డ్వెల్లింగ్ అవుతుంది, నివాసిత గృహం. దయచేసి ఇల్లు అంటే నిర్వచనం చెప్తున్నాను మీకు నేను. ఇల్లు అంటే డ్వెల్లింగ్ హౌస్, నివాసిత గృహము. ఎక్కడ నివాసిత గృహము పూర్తిగా కోల్పోయినట్టే ఈ వరదలో చిక్కుకొని కానీ అగ్నికి ఆహుతితో కానీ విద్యుత్ దాని ఏమంటారు షార్ట్ సర్క్యూట్తో కానీ వాళ్ళు 95,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయాలి ప్రభుత్వం తక్షణమే. అసలు ఇంతవరకు అటువంటి ఒక ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్టే దాఖలా కనబడటం లేదా? ఇప్పుడు మొక్క రాయగల మండలంలోనే దాదాపు 100 పైన కుటుంబాలు ఏదైతే ఉందో వాళ్ళ ఇండ్లు పడిపోతున్న సురక్షిత ప్రాంతాలకు తరలించింది. మన నిత్యావసర వస్తువులు యుటిలిటీస్ అన్ని కోల్పోయిందని చెప్పంటున్నారు. అందరూ దళితులు, బలహీన వర్గాలు. ఎవడికి ఇంతవరకు ప్రభుత్వ పరంగ రూపాయి ఇచ్చిన దాఖలాలు లేదు. మీరు ఏదైతే ఉందో ఇల్లు వెళ్ళి నివాసిత గృహం పూర్తిగా పడిపోయినట్టయితే 95,000 ఇవ్వాలి, పాక్షికమైనట్టయితే 5,000 రూపాయలు ఇవ్వాలి. నేను సీఎం గారి ప్రకటనకు అనుగుణంగా ఈ నిర్వాసితులు ఎవరున్నా కానీ వాళ్ళకి మనిషికి 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పని ప్రకటించింది. ఆ దాఖలాలు లేవు. శాశ్వత గృహ నిర్మాణానికి సంబంధించి గతంలో ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలతో ఇల్లు కొట్టుకున్నట్టయితే ఇందిరా ఆవాస్ యోజన అనేటువంటి ఒక కార్యక్రమం ఉండేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్రం యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తదుపరి
ఆ ఇందిరా ఆవాస్ యోజన కార్యక్రమాన్ని ప్రధానమంత్రి ఆవాస్ యోజన కార్యక్రమం కింద మార్పు చేసి దాని పేరు మార్చి ఇందిరా ఆవాస్ యోజనను ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మార్పు చేసి నాకు తెలిసి 8 సంవత్సరాలలో ఎక్కడ కూడా ఈ ప్రకృతి వైపరీతాలతోని ఇల్లు కోల్పోయినటువంటి ఒక నిర్వాహకుల ఒక ఇల్లు మంచి చూస్తున్నారు అసలు పథకం ఉందా లేదా ఈ రాష్ట్రాన్ని అందరికీ తొలగించిందా ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం నుండి లేక ముఖ్యమంత్రి దాని దారి మళ్ళీ చేసిందా पाक्षिक इना पूर्ति स्थाई अंदर उड़े अट्ठा पैस्थिंद ले तेल वाली इंड मंटा राष्ट्र वेला मंदिर इंड निर्वासी वाल प्रधानमंत्री आवास योजना इंड मंजूर मत्स्य कार्मिक पाप वाले चपेट नर्र को गंड पड़ों चर्रेद मत पों पुरों मत चपल कुट पाले एक् चूस ईद कि आर कि चाप मत्स्यकार्मिक आ मत्स्य सहकार संघ सभ्यु वार तब लक्ष रूपये मंजूर वाल राबो संवर कल वाल उपाधि को राबो संवर कल वाल उपाधि को मतलब गंडपड़ चर्रल गुड़े तेईपन चर्रल पुनर्निर्माण चेयर प्रभुत्पर चप नीर नमकूरत साध्यम का केवल दलारी व्यवस्था बलोपतिम तपेद नार सरफरा चय मित्र आ स्थानो विस्तीर्ण अगुण वाले डबूल वकरा भूस्वामी एकरा पद वेल रूपये चुपना रे पटक आज ये विधम श्रम लेकिन आये भूमि ने कौल की कौल रक पुतना रईत दिल्ली अटेद रईत बंधु पुद्तना पद लक्ष वील पापम एकरा इन वेल रूपये कटे इन कोई मैं आ कौल रक चलिए आ कौल आर्थिक भारत अदे अदन ईद लक्षल पद लक्ष उठी इंटर प्रत्येक परस्तों राष्ट्र प्रभुत्म जिला अधिकार यंत्र कलसन जी जिला कलेक्टर गारू जिला अधिकार यंत्र कलसन वाले रेस्क्यू चेयर जो नष्ट गमन प्रत्यक्ष बोर्रपल्ली कुर्रो सा कौल रैत प्रत्येक आ कौल रैत तमे नष्ट परहार संबंध प्रभुत् निवेदिक समर्पी आ तुम्हें मंदिर रैत आदा वास्तव में रईत बंधु अने स्वयं सागे रईत की जाल आधा का स्लीपिंग फार्मर की इवे अटे प्रभुत्म भूस्वाम्य पक्षपात दयचे गमन प्रभुत्म भूस्वाम्य पक्षपात दयचे गमन सात कल रईत बंधु सा कल
ఇవాళ స్లీపింగ్ ఫార్మర్ మనైతే స్లీపింగ్ పార్ట్నర్ అంటో పెట్టుబడిదారు స్లీపింగ్ ఫార్మర్ అని చెప్పంటున్నా. ఏ విధమైన పెట్టుబడి పెట్టకుండా సాగు చేయని రైతు ఆడ కౌలు రకం పొందుతుడు, ఈడ ఇది పొందుతుడు. కాబట్టి ఏదైతే ఈ కౌలు ఆదుకోవడానికి ప్రత్యేకత మీరు మొత్తం రాష్ట్రంలో కూడా నష్టపడారు. కాబట్టి అక్కడ ఏంటంటే ఒక ఐదు ఇండ్లు లోయగూడెం గవర్నమెంట్ ఐదు ఇండ్లు లోయగూడెము ఇప్పటికి కూడా దానికి రహదారి లేదు. వాళ్ళ పాపం ఏదైతే ఉందో అక్కడ బోర్నపల్లి ఊళ్ళో షెల్టర్ తీసుకుంటుండ్రు. దాదాపు ఏదైతే ఉందో 75% ఆఫ్ 75% పెట్టుబడి భారం రైతు దానిపై పెట్టడం జరిగింది. ఎందుకంటే మీకు ప్లవింగ్ దున్నకం కానీ ఇక భూసాంద్రత పెంపొందించడం కానీ సేంద్రియ ఎరువులతో భూసాంద్రత పెంపొందించడమే కానీ తర్వాత విత్తన భారం కానీ రసాయనిక ఎరువులు భారం కానీ ఇవన్నీ కూడా దాదాపు 75% పెట్టుబడి ఖర్చు అయిపోయింది. మిగిలింది కేవలం 25% పెట్టుబడితో పట్ట చేతికి వస్తుండే. భవిష్యత్తులో మిగిలిపోయిన ఈ 4 మాసాలలో ఏదైతే ఉందో 3 మాసాలలో ఉందో కేవలం 25% మాత్రం పెట్టుబడి మనం మిగిలిపోతుంది. అది కేవలం రసాయనిక ఎరువులు. మొత్తం ఆర్తడి పంటలు మీకు కాటన్ పత్తి కానీ సోయాబీన్ కానీ ప్రధానంగా పత్తి సోయాబీన్ పెసర కంది మొక్కజొన్న కాయగూరలు వెజిటేబుల్ అన్ని కూడా నేల కొరిగిపోయాయి. అంత వీరుకుళ్ళు రోగం ఆశించింది. వీరుకుళ్ళు మనకి ఏదైతే ఉందో కంటిన్యూస్ గా నీరు నిలబడటంతో వీరుకుళ్ళు రోగం ఆశిస్తాయి. వ్యవసాయ శాఖ కూడా అదే పేర్కొంటుంది. ఇప్పుడు తిరిగి మిత్రం పెట్టాలంటే మళ్ళీ మొదటికి వెళ్ళి మళ్ళా భూసాంద్రత పెంపొందించాలి. సేంద్రియ ఎరువులు ఎందుకంటే మొన్నటి వర్షాల్లో మొత్తం ఈ పైపొర మొత్తం పోయింది. భూమిపై ఉండే ఒక పైపొర మొత్తం పోయింది. పైపొర పోవడంతో ఏదైతుందో భూసాంద్రత మొత్తం దానికి పోయింది, తొలగిపోయింది. మళ్ళీ భూసాంద్రత పెంపొందించుకొని మళ్ళీ ప్లవింగ్ చేయడమే కానీ మళ్ళీ విత్తనం కానీ ఇవన్నీ కూడా మళ్ళీ ఏమైందంటే సీజన్ 2 మంత్స్ డిలే కావడంతో సీజన్ ఏదైతుందో 2 మాసాలు జాప్యం అయింది. ప్రధానంగా ఇవాళ ఏదైతే పంట నష్టపోవడం జరిగినటువంటి రైతాంగం ఆదుకోవటానికి వరకు ఎకరా 20,000 రూపాయలు మనకు పరిహారం ఆర్థిక సహాయాన్ని కల్పించారు. పునర్ తిరిగి వ్యవసాయం చేసుకోవడానికి వరకు అట్లే మత్స్యకార్మికులకు ఏదైతే ఉందో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు అందరికీ తలా 1 లక్ష రూపాయలు ఇవ్వాలి. ఇవాళ ఈ పూర్తి స్థాయిలో ఇల్లు కోల్పోయిన నివాసిత గృహాలకు ఎదుగుతుందో 95,000 వరకు కేంద్ర ప్రభుత్వం జీవో ఉన్నది. కేంద్ర ప్రభుత్వం జీవో ఉన్నది తాత్కాలికంగా 5,000 ఉంటే పూర్తిగా కోల్పోతే 95,000 ఇవ్వాలి. వీళ్ళకందరికీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నూతనంగా ఇల్లు మంజూరు చేయాలి. ఇవాళ ఈ బోర్లపల్లి పుర్రులో కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో అక్కడ ప్రత్యేక పరిస్థితుల్లో రైతు బంధు సాగు చేస్తున్న రైతులకు అందింపచేయాలి.
ఇప్పుడు 10,000 రూపాయలు అయితే రైతు బంధు ఇస్తారు కానీ ఆ 10,000 రూపాయల ఆర్థిక సహాయం ప్రత్యేకంగా ఇప్పుడు ప్రభుత్వం ఏదైతుందో ఈ నష్ట పరిహారానికి అదనంగా సాధారణంగా 20,000 రూపాయల నష్ట పరిహారం మీద డిమాండ్ చేస్తున్నామో ఈ 10,000 రూపాయలు మీరు వాడు వ్యాపారం సాగు చేస్తున్నా చేయకుండా మీరు కల్పిస్తున్నారు కదా వాస్తవంగా అక్కడ కౌలు రైతు సాగు చేస్తున్నాడు కాబట్టి ఆ 10,000 రూపాయల ఆర్థిక సహాయం ఆ కౌలు రైతులకు అందిపే చేయాలి చెప్పండి ఆ లోయలు కూడా ఉన్న ఇల్లు కోల్పోయిన వారు 5 ఇల్లు ఉన్నాయి పాపం నేను మరో వారు దృష్టి కూడా తీసుకోపోయింది ఆ 90,000 రూపాయల లోయ గుడంలో ఇల్లు పూర్తి కూలిపోయింది అంటే ఇక్కడ ఇతర ప్రాంతాలు కూడా కూలిపోయిండ్రు పాప ఉండేలింగాపురంలో ఒక అనాథ బాలిక తల్లి లేదు తండ్రి లేదు ఆ మొత్తం ఇల్లు పోయి ముందు రేపు మొత్తం మీద షీ జస్ట్ టీనేజ్ గర్ల్ అమ్మాయి కూడా 15 ఏళ్ళు ఉంటుంది కావుతున్నాయి ఇంటర్ సెకండ్ ఇయర్ గిరిజన బాలిక అమ్మాయి పేరే ఉండే అమ్మాయి తండ్రి లేడు తండ్రి లేడు ఉన్న నివాసితం కోల్పోయింది ఆమె కస్తూరిబా బాలికల కళాశాల చేస్తారని చెప్పని నేను ఎంఆర్ గారి విజ్ఞప్తి చేసిన ఆ పాప కూడా సూచించిన ఆమె కస్తూరిబా బాలికల కళాశాల విజ్ఞప్తి చేసాడు ఆ కుటుంబాన్ని ఆదుకోవటం ప్రత్యేకంగా ఆర్థిక సహాయం ప్యాకేజ్ ప్రకటింపు చేయాలని చెప్పని జిల్లా కలెక్టర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు లత్తిక అమ్మాయి పేరు మీరు కూడా చూడొచ్చు రోడ్డు మీద నీళ్ళు ఉంటారు ఒకటెల్లింగాపూర్ అక్కడ స్టాచ్యూ ఉన్నది కదా ఆ స్టాచ్యూ కూడా లెఫ్ట్ సైడ్ ఉంటుంది లత్తిక అమ్మాయి సీజన్ తుమ్మ తెలియ కావడంతో ఏదైతుందో పంట దిగుబడి కూడా తగ్గిపోతుంది ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో రైతు ఏదైతే కనీసం ఎకరాకు 20,000 రూపాయలు పెట్టుబడి అధికంగా అవుతుంది ఇప్పుడు కోల్పోయింది తిరిగి పెట్టుబడి పెట్టాలి ఆ 20,000 రూపాయలు ఏదైతుందో ప్రభుత్వం కల్పించాల్సినటువంటి ఒక బాధ్యత ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది అంటే ఇటువంటి పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా కను ఉదారతతో ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వ నివేదికలకు అనుగుణంగా కేంద్ర పరిశీలన బృందం ఏదైతుందో పర్యటించి ఈ పంట నష్ట పరిహారం కల్పించడం జరుగుతుంది ఇంపుడు సబ్జెక్ట్ దృశ్యం ఏంటంటే ఇంతవరకు ఏదైతుందో పంట నష్టం అంచనా వేసిన దాఖలాలు పంట నష్టం అంచనా వేసిన దాఖలాలు ఇవ్వంటున్నాయి మొన్న కేటీఆర్ గారి సందర్భంగా ఉంటే 4-5 డేస్ బ్యాక్ అసలు మొత్తం రాష్ట్రంలో ఎక్కడ ఏ విధంగా పంట నష్టం జరగలేదు చెప్పట్టుండే అది ఏంటో నాకైతే ఆశ్చర్యం కలుగుతుంది ఒక బాధ్యత గల మంత్రిగా ఏదైతున్నదో కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి మనం ఏ విధంగా సహాయం పొందడం ప్రయత్నం చేయవలసి పోయి నువ్వు ఏ విధమైన నివేదికలను రూపొందించకుండా కేంద్ర ప్రభుత్వాన్ని నివేదించకుండా అసలు పంట నష్టమే జరగలేదు చెప్పని పేర్కొనడం అయితే అంటే కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి మనం సహాయం పొందే అవకాశం ఉండి కూడా మనం వినియోగించుకోలేకపోతున్నాం అంటే సాధారణంగా ఏంటి కారణం అంటే నా ఆలోచన నా అంటే నా తూచి కేంద్ర ప్రభుత్వం 75% నిధులో పరిహారం కల్పిస్తే 20% రాష్ట్ర ప్రభుత్వం 75% ఇస్తుందో కేంద్ర ప్రభుత్వం పరిహారం చెల్లిస్తే 25% రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంటుంది సపోజ్ ఒక ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తాం అనుకోండి ఉదాహరణ కేంద్ర ప్రభుత్వం 75% ఇస్తే రాష్ట్ర ప్రభుత్వానికి 20% జోడించాలి రాష్ట్ర ప్రభుత్వం తర్వాత వాటా జోడించలేక